హరిబాబు శర్మ గారు, ఎట్లా సార్ నెక్స్ట్ ఆ రోవర్ బయటకు వచ్చిన తర్వాత ఏ రకమైన అనాలసిస్ చేయబోతుంది సార్ అక్కడంతా? ఈ రోవర్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు 2-3 అవర్స్ పడుతుందండి, ఇంకొక 2 అవర్స్ పట్టొచ్చు. అవును అవునండి, 2 అవర్స్ పడుతుంది. 2 అవర్స్ తర్వాత ఏంటంటే రోవర్ హలో సార్ సార్ చెప్పండి చెప్పండి హరిబాబు గారు చెప్పండి సార్ సార్ ఇది రోవర్ బయటికి వచ్చిన రోవర్ బయటికి వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా అదే రీసౌండ్ వస్తుంది. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఏంటంటే మన సర్ఫేస్లో ఉన్న మట్టిలో కానివ్వండి, రాళ్ళలో కానివ్వండి, దాంట్లో ఉన్న అదంతా రీసెర్చ్ చేస్తుంది. ఆ రీసెర్చ్ చేసి ఆ డాటా మొత్తం మనకు పంపిస్తుంది, దాంతోపాటుగా ఫోటోస్ పంపిస్తుంది, డాటా పంపిస్తుంది. ప్రతి నిమిషం పని చేస్తూనే ఉంటుందండి అది. ఓకే, 14 రోజుల పాటు దాని ఎనర్జీ ఉన్నన్ని రోజులు పనిచేస్తూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. పనిచేస్తూనే ఉంటుంది, 14 రోజులు పనిచేస్తూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుందండి. అది 14 రోజుల తర్వాత 14 రోజులు డేటా పంపించింది. 14 రోజులు దాని లైఫ్ అండి. యాక్చువల్గా మన దాని లైఫ్ ఏంటంటే ఓకే, మనం పెట్టుకున్న లైఫ్ 14 డేస్ అనమాట. మిగతా 14 డేస్ ఏంటంటే నైట్, ఓకే, చంద్రుడి పైన మిగతా 14 డేస్ నైట్. ఆ నైట్లో -180 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్లో ఆ కోల్డ్లో దాంట్లో సెన్సర్లు కానివ్వండి, ఆ కెమెరాస్ కానీ పనిచేయవు. అవి పాడయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ 14 డేస్లోనూ మనకి ఎంత డాటా రావాలనో అంత డాటా తీసుకుంటారు. దాన్ని ఎన్ని ఇమేజెస్ కానివ్వండి, అది పంపించిన అక్కడే అనలైజ్ చేస్తుంది. ఈ మనకేం శాంపిల్ పంపించదు, అది అక్కడే మొత్తం అనలైజ్ చేసి ఆ డాటా మొత్తం మనకు పంపిస్తుంది. ఓకే ఓకే, 14 రోజుల తర్వాత సిచ్యువేషన్ ఏంటి సార్? అది 14 రోజులు అయిపోయింది, దాని టైం పీరియడ్ అయిపోయింది, దాని ఇంధనం అయిపోయింది. సరే, 14 రోజుల సిచ్యువేషన్ ఏంటంటే ఆ నైట్ ఆ టెంపరేచర్లో మన కెమెరాలు పాడయ్యే అవకాశాలు ఉంటాయి, ఆ సెన్సర్లు కూడా పని చేయకపోవచ్చు. ఆ 14 డేస్లో కనుక అవి పాడవ్వకుండా ఉండి, ఆ సెన్సర్లు కూడా పాడవ్వకుండా ఉండి ఉంటే మళ్ళీ వచ్చే 14 డేస్ మళ్ళీ సన్లైట్ వలన మళ్ళీ రీఛార్జ్ అయిపోయి మళ్ళీ ఆ కెమెరాలు సెన్సర్లు పనిచేసే అవకాశాలు ఉంటాయి ఒకవేళ మన లక్ ఉండి. ఓకే, అంటే 14 రోజుల తర్వాత మళ్ళీ సూర్యుడు వచ్చిన టైంలో రీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవ్వచ్చు, ఉంది అండి, అవకాశం ఉంది. బట్ అవి పాడవ్వకుండా ఉంటాయి, ఎందుకంటే -180 డిగ్రీస్లో ఉంటాయి అని అనుకోలేము. ఉంటే మాత్రం వాళ్ళు అది కూడా చూశారు, ఈ సైంటిస్టులు కూడా అవన్నీ గ్రహించే వాళ్ళని ఆలోచించే ఈ 14 రోజులకు సరిపోయిన డాటా మొత్తం తీసుకుంటారండి వాళ్ళు. బై లక్ అవి పని చేసినాయి అనుకోండి, మనకి ఇంకా 14 డేస్ మనకి తీసుకోవచ్చు, డాటా అనలైజ్ చేయొచ్చు దాంతో మనం. ఒక చిన్న డౌట్ అండి, ఒక 3-4 రోజుల క్రితం రష్యా Luna 25 ఫెయిల్ అయింది కదా, క్రాష్ ల్యాండింగ్ అయింది కదా, ల్యాండ్ అయింది కదా, దాన్ని ఇప్పుడు బయటకు వచ్చిన రోవర్ ఏమైనా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుందా, అంటే ఆ నియర్ బై ఉండుంటే? లేదండి, ఎందుకంటే అది నియర్ బై అయితే చేయొచ్చు, కానీ అది ఎక్కడో ఉంటుంది, కొన్ని వేల కిలోమీటర్లు కదా సర్ఫేస్ ఏరియా, ఒక 15 మీటర్స్ 20 మీటర్స్ ఆ ఏరియా తీసుకుంటుంది, వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది. సో రష్యాని మనం కనిపెట్టే అవకాశం లేదు, అంటే వాళ్ళు రష్యా లేదండి, రష్యా ల్యాండ్ చేసిన పాయింట్ వేరు, మనం ల్యాండ్ చేసిన పాయింట్ వేరు కదండి. అంటే ఐ మీన్ రెండు దక్షిణ ధ్రువం అయి ఉండొచ్చు, కానీ వేరు వేరు పాయింట్లో వేరే అండి, మరి వేరు వేరు పాయింట్లో ల్యాండ్ చేశారు. మనం ఎన్నుకున్న ఏరియా సర్ఫేస్ అవన్నీ వీళ్ళు అనలైజ్ చేసి తీసుకున్న ఏరియా మంచిది కాబట్టి మనం సక్సెస్గా ల్యాండ్ అవ్వగలిగాము అక్కడ మనం. ఓకే, ఇది భవిష్యత్తు ప్రయోగాలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ ఈ సక్సెస్ అనేది? తప్పకుండా సార్, ఎందుకంటే ఇప్పుడు చంద్రుడి పైన ఈ రోవర్ మనకు అక్కడ దొరికే
ఖనిజాలు కానివ్వండి, అక్కడ సోర్సెస్ ఏమున్నాయి, మానవుడు బతకగలడా బతకలేడా, ఒకవేళ బతకాలంటే ఇంకా ఏం కావాలి, ఏం చేస్తే మనం అక్కడ ఉండగలుగుతాం, ఇవన్నీ చూసి దాన్ని తగ్గట్టుగా మనం ఇన్ ఫ్యూచర్లో అక్కడ ఉండడానికి గల అవకాశాలను ఎత్తుక్కుంటాం మనం, ఉండగలగడానికి ప్రయత్నిస్తాం. అది కనుక మనకు సక్సెస్ అయిందనుకోండి, ఇన్ ఫ్యూచర్లో మంగళయాన్ కానివ్వండి, మంగారకుడు కానీ, వేరే గ్రహాలకి మనం వెళ్ళి రీసెర్చ్ చేయడానికి మనకి ఇంకా అనుకూలంగా ఉంటుంది, ఇంకా ఈజీగా ఉంటుంది మనకి. ఓ, ఈ సక్సెస్ తర్వాత ఇస్రో మరింత స్పీడ్ పెంచే అవకాశం ఉంటుంది కదండి నెక్స్ట్ ప్రయోగాలకి. తప్పకుండా తప్పకుండా అండి, ఎందుకంటే ఈ వచ్చే 14 రోజుల్లో డాటా, చంద్రుడి దక్షిణ ధ్రువు గురించి వచ్చే డాటా మొత్తం మనం అనలైజ్ చేస్తాం. ఈ 14 డేస్, ఈ మంత్ అనుకోండి, ఈ మంత్ తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలనేది వాళ్ళు కంటిన్యూగా రీసెర్చ్ చేస్తూ ఉంటారండి మన సైంటిస్టులు, వాళ్ళు ఏం ఖాళీగా ఉండరండి వాళ్ళు. ఈ డాటాను ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తూ నెక్స్ట్ మనం ఏం స్టెప్ తీసుకోవాలి, ఎలా చేస్తే మనం ఎదగలుగుతాం, ఏం చేస్తే మనం చంద్రుడి పైన ఉండగలుగుతాం. తప్పకుండా ఇన్ ఫ్యూచర్లో రాబోయే 50 ఏళ్లలో ఓ టూరిజం స్పాట్ లాగా అయిపోతుందండి చంద్రుడు. అప్పుడు మనమే చంద్రుడి దగ్గరికి వెళ్తాం, చంద్రుడు మన దగ్గరికి అన్నుకున్నాం, జాబిల్లి రావి, చంద్రబాబు రావని. ఇప్పుడు వాళ్ళు ఇండియా నుంచి రండి, భారతదేశం నుంచి రండి, చంద్రబాబు పడుతుంది ఇప్పుడు మనకి. అంటే గగనయాన్ సక్సెస్ అయితే ఆటోమేటిక్గా ఆ తర్వాత ఈజీగా మనుషులందరూ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తప్పకుండా తప్పకుండా, అంటే ఫ్యూచర్లో ఫ్యూచర్లో అండి అదే సాధిస్తాం సార్, తప్పకుండా ఒక 50 ఏళ్లలో. ఒక ఊహాతీతమైన ప్రశ్న అయి ఉండొచ్చు, ఒకవేళ మనుషుల్ని తీసుకెళ్లే ప్రక్రియ టికెట్ తీసుకుని ప్రైవేట్ సంస్థలు వచ్చేసో లేకపోతే గవర్నమెంట్ సంస్థ అనుకుందాం, ఇలాంటివి రాకెట్లో మనుషుల్ని తీసుకెళ్లే చంద్రుడి మీదకి టూరిస్ట్ ప్లేస్ లాగా దాని మీదకి తీసుకెళ్లే రోజులు వస్తే, భూమి మీద నుంచి ఏ బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యామనుకోండి, ఎన్ని రోజుల్లో చంద్రుడి మీద అడుగు పెట్టగలుగుతామండి? ఇప్పుడు చూసాం కదండి మన మనకు 41 రోజులు పట్టింది ఇది ఇప్పుడు మన రోవర్ పోవడానికి ఇది. సో దీనికి తగ్గట్టుగా వాళ్ళు ఇంకేం చేస్తారు, ఇంకా చాలా టైం ఉందండి దానికి. ప్రస్తుతానికి ఇప్పుడు అవన్నీ మనము ఆలోచించకూడదేమో, బట్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకు అక్కడ చంద్రుడి మీద వాతావరణం ఏంటిది, ఎలా ఉంది, మనం ఉండడానికి అవి పనికి వస్తాయా పనికిరావా, ఇంకా ఏం కావాలన్నది, ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అండి అది. ఫస్ట్ మనకి ఇప్పుడు చంద్రుడు ఏంటిది మనకు కావాలి, అక్కడ ఏముంది అనేది మనం తెలుసుకోవాలి. అవన్నీ వచ్చిన తర్వాత ఫర్దర్గా మనం ఊహించుకుంటున్నాం వెళ్తామే, మనం వెళ్తామండి, బట్ టైం పడుతుంది. దానికి తగిన ప్రణాళికలు వేసుకొని ఇప్పుడు అక్కడ ఉన్న వాతావరణం కానివ్వండి, ఆ ల్యాండ్ కానివ్వండి, దానికి మనం సరిపోతామా సరిపోలేమా, మనం అక్కడ ఉండాలంటే ఇంకేం చేసుకోవాలి, అక్కడ ఎలాంటి పరిస్థితులు మనం కల్పించుకోవాలి, ఇవన్నీ మన శాస్త్రవేత్తలు ఆలోచించిన తర్వాత రాబోయే 50 ఏళ్లలో వెళ్తామేమో మనం తప్పకుండా. యా, థ్యాంక్ యూ హరిబాబు శర్మ గారు. ఒకసారి విజయభాస్కర్ గారి దగ్గరికి వెళ్దాం. విజయభాస్కర్ గారు లైన్. యా, ఒకసారి విజయభాస్కర్ గారు, ఈ సక్సెస్ అనేది భవిష్యత్తు ప్రయోగాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో మనం ఇంకా ఏ ప్రయోగాలు చేయగలుగుతాం సార్? సార్, నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనకి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంటర్ ప్లానెటరీ మిషన్స్కి చాలా ఉపయోగపడతాయి. తర్వాత ఇక్కడ ఉండేటువంటి వాటర్ కానీ ఒకవేళ మనకి కానీ అవైలబిలిటీ ఉంది అనుకోండి, అందులో నుంచి వచ్చేటువంటి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, ఇవన్నీ కూడా రాకెట్ ప్రపల్షన్స్గా ఉపయోగపడతాయి మనకు. సో ఆల్టర్నేట్ ఎనర్జీ అనేటువంటిది ఒకటి మనం క్రియేట్ చేసుకున్న దానికి స్కోప్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు రీఫిల్లింగ్ ఆఫ్ ఫ్యూయల్ కానివ్వండి, ఏదైనా మాకు స్పేస్ హబ్ లాగా పెట్టుకొని ఫ్యూచర్లో చంద్రయాన్లో అక్కడ మీరు చంద్రుడి మీదకి వెళ్ళి రీఫిల్లింగ్ చేసుకొని అక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళేదానికి ఇలాంటివి చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇవన్నీ రూల్డ్ అవుట్ ఏం కాదు, దెర్ ఆర్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. కానీ ఎన్ని రోజులకు పడుతుంది, ఎప్పుడు అవుతాయి మనం ఇప్పుడే చెప్పలేము. బట్ ఎనర్జీ అనేది తప్పకుండా మనకి ఒక రిసోర్సెస్ దొరుకుతాయన్నమాట, దాంట్లో దాని మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నామండి. ఎస్ సార్, ఈ సక్సెస్ తర్వాత ప్రతి ఒక్కళ్ళకి వచ్చే మొట్టమొదటి ప్రశ్న, మొట్టమొదటి ఆలోచన, ఓకే మనుషులు లేకుండా రాకెట్ వెళ్ళింది, మరి మనుషుల్ని ఎప్పుడు తీసుకెళ్తారు అని. అదే మన గగన్యాన్ సక్సెస్ అయిన తర్వాతనే దాని గురించి మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే మనకి రాకెట్స్ అంత పవర్ఫుల్ రాకెట్స్ లేవు మనకి. ఇప్పుడు రష్యా వాళ్ళు 3 రోజులు 4 రోజుల్లో వెళ్ళారు చంద్రయాన్ ఫెయిల్ అయింది అనుకోండి, బట్ ఇట్ హ్యాస్ రీచ్డ్ ఇన్ వాళ్ళు ఒక 7000 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళేటువంటి రాకెట్ కావాలి మనకి. అంత టెక్నాలజీ మనకు లేదు. మన రాకెట్స్ అన్నీ కూడా లో ఎర్త్ ఆర్బిట్లో వెళ్తున్నాయి తప్ప అంత పవర్ఫుల్ ఇంజన్స్, అంత పవర్ఫుల్ రాకెట్స్ మనకు లేవు. ఆ టెక్నాలజీ మనకు రావాలి. ముందు ఏమిటంటే మనం ఫేస్ వైజ్గా డెవలప్ అవుతూ ఉన్నాం. మనం మీరు చూసారు కదా ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఇలాగ ఒక ఫేజ్ వైజ్ మనం డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము.
కాబట్టి అటువంటి రేడార్ అటువంటి రాకెట్ డిజైన్ చేయడము, ప్రొపల్షన్ యూనిట్స్ డెవలప్ చేయడము, ఇవన్నీ అయిన తర్వాతనే మనం అటువంటి మిషన్కి వెంచర్ చేయగలుగుతామండి. దానికోసం ఇవన్నీ కూడా మనకు స్టెప్పింగ్ స్టోన్స్ లాంటివి అన్నమాట. వన్ బై వన్ వీ కెన్ అచీవ్ దోస్ టార్గెట్స్ ఓవర్ ఏ టైమ్ ఆఫ్ 10 ఇయర్స్ 15 ఇయర్స్కో అయిన తర్వాత దెన్ వీ కెన్ గో ఫర్ గగన్యాన్ అండ్ విత్ హ్యూమన్స్ని కూడా మనం తీసుకెళ్లేటువంటి కెపాసిటీ మనకు వస్తుంది. ఎస్ సార్, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ విక్రమ్ ల్యాండర్ ఫొటోస్ సార్. ఫొటోస్ ఎప్పట్లో వచ్చే అవకాశం ఉంటుంది? ఎస్ సార్, ఎస్ సార్, అది తెలియదు సార్ మనకి. ఎందుకంటే అఫీషియల్గా ఇస్రో వాళ్ళు రిలీజ్ చేయాలి, అది వాళ్ళు రిలీజ్ చేసే వరకు మనకు తెలియదు అవన్నీ. ఎస్ సార్, ఇస్రో కూడా గర్వంగా ప్రపంచం ముందు పెట్టుకోవాల్సిన పరిస్థితి కదా ఇది, బయట పెట్టాల్సిన సందర్భం కూడా కదా. అదే అదే, ప్రపంచం ముందు ఇదిగో మా విక్రమ్ ల్యాండర్కి సంబంధించిన ఫొటోస్ అని ఇస్తారు. ఇస్తారు. ఎస్ ఎస్ సార్, అది కొద్ది క్షణాలు సార్ ఇస్తారు సార్, డెఫినెట్గా ఇస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ విజయభాస్కర్ గారు. సార్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, థ్యాంక్ యూ, సక్సెస్ అవుతుంది సార్ అని మీకు ముందే చెప్పాను, నాకు ఎటువంటి టెన్షన్ లేదు అని చెప్పాను. సో ఇట్ హాస్ గ్రేట్ సక్సెస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా యా, రియలీ రియలీ చాలా కాన్ఫిడెన్స్తో చెప్పారు మీరు. మాకు మాత్రం ఎక్కడో చోట ఒక మూల టెన్షన్ ఉంది, ఎందుకంటే రష్యాది ఫెయిల్ అయింది కాబట్టి భారత్ది అవుతుందా లేదా అవుతుందా లేదా అన్న టెన్షన్ ప్రతి ఒక్కళ్ళు చాలామందిలో ఉందండి. మీరు మాత్రం చాలా కాన్ఫిడెన్స్తో చెప్పారు, అసలు దాని గురించి నో డౌట్ అన్నారు. అంతేవిధంగా అదే కాన్ఫిడెన్స్తో సక్సెస్ఫుల్గా ఇవాళ మనం ల్యాండ్ అయ్యాము, ప్రపంచం ముందు గర్వంగా నిలబడ్డాము. నిజానికి ప్రతి ఒక్కళ్ళలో ఒక తెలియని ఆనందం ఇవాళ కనిపిస్తుందండి, చంద్రుడి మీద మనం అడుగు పెట్టాము అనగానే. సో ఇవాళ మన సక్సెస్ చూసిన తర్వాత రష్యా మళ్ళీ ఇంకోసారి ప్రయోగించే అవకాశాలు లేవా, ఎందుకంటే మొన్న ఫెయిల్ అయింది కాబట్టి? అది ఆఫ్కోర్స్ అయినా కూడా సెకండ్ డే కదా అవుతుంది, ఫస్ట్ ల్యాండ్ అయింది మనమే కదా. యా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సౌత్ పోల్కి ల్యాండ్ అవ్వకూడదని ఏం లేదు కదా. అవును, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విజయభాస్కర్ గారు. ఎస్, అది విజయభాస్కర్ గారు చెప్తూ ఉన్నారు, చాలా కాన్ఫిడెన్స్తో చెప్పాడు ఆయన కూడా మనకు ముందు. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఫెయిల్యూర్ అయ్యే అవకాశం లేదు, ఎట్టి పరిస్థితుల్లో చంద్రయాన్ 2 మాదిరిగా ఇక్కడ క్రాష్ ల్యాండింగ్ అయ్యే అవకాశం లేదు, సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది, సక్సెస్ఫుల్గా మనం చంద్రుడి మీద అడుగు పెడతామని విజయభాస్కర్ గారితో పాటు ఎంతోమంది మనతో మాట్లాడిన ప్రొఫెసర్ అంతా కూడా చాలా కాన్ఫిడెన్స్తో చెప్పారు. ఇస్రో సైంటిస్టులు కూడా చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ తర్వాత నేర్చుకున్న పాఠాలతో ఈసారి దాన్ని మొత్తం కూడా సరిదిద్దుకున్నారు, కొత్త టెక్నాలజీని అందుబుచ్చుకున్నారు, కొత్త సెన్సార్లు ఏర్పాటు చేశారు, ఎక్కడ క్రాష్ ల్యాండింగ్ అయిందో, ఏ విధంగా క్రాష్ ల్యాండింగ్ అయిందో దాని నుంచి పాఠాలు నేర్చుకుని ఇంకోసారి అలా కాకుండా సో తక్కువ స్పీడ్తో వెళ్ళి సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు, క్రమక్రమంగా స్పీడ్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేశారు. సో అన్నీ చేసిన తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్గా మనం చంద్రుడి మీద మన ఇండియన్ ఫ్లాగ్ అనేది, జాతీయ పతాకం అనేది అక్కడ రెపరెపలాడుతూ ఎగురుతోంది, ప్రపంచం ముందు గర్వంగా నిలబడ్డాము. అందుకనే ఇవాళ దేశవ్యాప్తంగా ఏ రకంగా సంబరాలు చేసుకుంటున్నారు మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు, ఎక్కడికక్కడ కేకులు కట్ చేసుకుంటూ ఉన్నారు, టపాసులు కాల్చుకుంటూ ఉన్నారు, స్వీట్లు పంచుకుంటూ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇళ్లలో జరిగిన ఒక శుభకార్యం మాదిరిగా ఈ సంతోషాన్ని ఇంత ఈ రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు భారతదేశం మొత్తం ఇదే విధంగా ఆనందంలో మునిగి తేలేరు. ఎక్కడికక్కడ ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ విధంగా స్వీట్లు పంచుతూ ఉన్నారు, కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇది నా దేశం సాధించిన విజయం, ఇది నేను సాధించిన విజయం అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నారు. సో ఒక ఆనందకరమైన క్షణాలన్నీ ఇక్కడ మనం ఎదురుగా దృశ్యాల్లో చూస్తున్నాము. ఎక్కడికక్కడ ఆ రకంగా కేకులు కట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మరి కాసేపట్లో విక్రమ్ ల్యాండర్ పంపే ఫోటోల్ని ఇదే బిగ్ స్క్రీన్ మీద మనం చూడబోతూ ఉన్నాం. సో మరికొద్దిసేపట్లోనే ఆ ఫొటోస్ రాబోతూ ఉన్నాయి. విక్రమ్ ల్యాండర్ దిగింది కాబట్టి దిగిన తర్వాత తనకు తాను దాని సర్ఫేస్ మీద ఉన్న కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ఫొటోస్ దిగి తీసి ఇస్రోకి పంపబోతున్నాయి. విక్రమ్ ల్యాండర్ ఏ దశలో దిగింది, ఎలా దిగింది, దిగిన చోట వాతావరణం ఎలా ఉంది, కింద సాయిల్ అంతా కూడా ఎలా ఉంది, ఏముంది అక్కడ, వాతావరణం ఎలా ఉంది అనేది ఆ ఫొటోస్లో మనకు క్లియర్గా తేలే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు వెయిట్ చేసిందంతా ఒక ఎత్తు అయితే మరి కాసేపట్లో విక్రమ్ ల్యాండర్ పంపే ఫొటోసు మరో ఎత్తు అని చెప్పాల్సి ఉంటుందో. ఆ ఫొటోస్ మరి కాసేపట్లో రాబోతున్నాయి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఆ ఫొటోస్ ఏంటనేది కూడా చూద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ అశోక్.